ఈ మంచి మాటలు వినలేకపోతున్నారా? నేను అయ్యారా? చాలా మంచివాడి మా, నేను ఎవరి జోలికి వెళ్ళాలని తెలుసా? మంచి బాగుందో, సంక్రాంతి కొత్త అల్లుడు లాగా ఉన్నాం. సంక్రాంతి దగ్గరలోకి వస్తుంది. అల్లుడు ఉన్నాడు, మరి కాళ్ళు ఏది? ఏది కావాలి చెప్పు, ఏది కావాలి చెప్పు. సనీలు కావాలా, మీ ఖలీఫా కావాలా? అదికంటే ఇల్లు వాడేసాడు రా భయ్యా. అయినా కూడా రాధిక అంటే అది రాదు. ఇంకా ఇక కష్టమే, ఇక పంచి కాదు. ఈ పంచిని నువ్వు ఇల్లు వచ్చి స్క్వేర్ ఎంత సగం అంటాడు రాగానే ఇలా పంచి ఎగ్గట్టే. ఏంటి ఏదైనా ఎగ్గొడతావు నువ్వు? ఇలా ఎగ్గట్ట సేఫ్టీ కింద దించడం, టింగ్ టింగ్ అంటాం, వదిలేయడం. సిల్వర్ జూబ్లీ అయింది, సెంచరీ అయిపోయిన తర్వాత చేసి మన దగ్గర నెంబర్లు ఉండవు. డైరెక్ట్ అడ్రస్ అంటే నువ్వు నాకు నచ్చి నువ్వు ఎయిడ్స్ హాస్పిటల్ ఎక్కడ ఉంది చెప్పరా దోరలో? మనం సేఫ్టీ మెయింటైన్ చేస్తాం అమ్మా. ఇదిగో ఇదిగో మనం జానిసెన్స్ లెక్క, ఎంత మంది ఎంగినా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, సేఫ్టీ మెయింటైన్ చేస్తాం. ఎనీ టైం ఈ రోజు ఎందుకు అడవిలో మర్చిపోయిన అందుకని కాండరా సూర్య వాటర్ పెట్టడం బ్రాండ్ రా. అరే రేపటి నుంచి ఇన్ని సైడ్ పెట్టాలి రా నాయన. నెంబర్ అడిగితే నెంబర్, ఏడు ఏడు అడిగితే ఏడు. ఏమంటే ఫోన్ చేసినా బిజీ. పంచులో మాత్రం కత్తిలా ఉన్నాడు కదా, మంచిగా ఉన్నాడు కదా రా. పంచులో ఎంత నాకు రుద్దుతున్నారంటే సోప్ వేసి ఖచ్చితంగా ఆంటీ నెంబర్ కోసమే కదా. తెలిసిపోయిందా కదా, తెలిసిపోయింది. అంచు అంచు చెరక్కుండా చూసుకుంటారా నిన్ను, ఫ్రెండ్ రా నువ్వు. రామరాజ్ పంచ సేఫ్. అరే ఇంకో పంచు పని ఇస్తాం ఒక ఆంటీ నెంబర్, ఇంకో పంచు కొని అవసరంలా. నేను ఆంటీ నెంబర్లు మన దగ్గర ఉంటాను, డైరెక్ట్ అటాక్ లేదు నెంబర్లు తక్కువ. మీ ఆంటీ ఏమో చూడరు, వస్తుంది వస్తుంది వస్తుంది. ఎంత అస్త చూస్తున్నారు అక్కడ ఆంటీ లేకపోయినా సరే. మా ఆంటీ గారు పితాచి, మా ఆంటీ గారు చేసినా ఇంకా కరువుతో చూస్తున్నాం అంటే నీళ్ళకి ఏమన్నా తెలియదు. వీడికి ఎన్ని పేరు ఏమన్నాడు రా? మీ నాన్న పెట్టాడు చిన్నప్పుడు, మేము పెట్టిన పేరు కాకుండా రసికారు పిలుస్తాడు. అది తగ్గ పేరు పెట్టిన దగ్గర పేరు న్యాయం చేస్తాడు. బాబుకు న్యాయం చేస్తాడంటే పేరుకి న్యాయం చేస్తాడు. రసికారు పిలుస్తాడు, తెలుసు నాయన పిలుస్తాడు రా, పిలుస్తాడు. ఏదో రోజు రసిక తిరిగిపోతావు. మా డాడీకి ఎంత మంది చేసాను కూడా తెలుసు, తెలుసా? మనం ఎలా తెలుసా, మిర్జాపూర్లో డాడీ కొడుకు లెక్క. మొన్న అదే మీ నాన్న ఏదో సగం ఒక చూడాలి. దాంట్లో డైలాగ్ దిగుతాడు చూడు, ఆంటీ దగ్గర మా డాడీ పోయి ఆంటీని తెంగిన తర్వాత అంత ఏడు ఉందా, లజ్జల కొమ్మలు పడేయాలా అంటాడు. నేను పోయ్యా ఎల్లు పడేయాలరాకండి, చూసుకో జాగ్రత్త. ఏడు తగ్గించేస్తాను. మాకు పంచగట్ట నేర్పిరా, ఏముంది ఇలా మడతెట్టు. నీ మడతలు నాకు రావురా బాబు. సరే కానీ ఎక్కడెక్కడ రావురాసి విధానం ఏంటో, ఇది పద్ధతి ఏంటో తెలియదురా ఇవిడికి. మనం అర్థం కావాలంటే ఆంటీకి తప్ప ఇంకెవరికి అర్థం. సరే కానీ ప్లేస్లు ఏం చెప్తారా మేమేనా కొద్దిగా ఫాలో అవుతాం. ఏం ప్లేస్లు ఎక్కడెక్కడ అంటున్నాం? మణికొండ ఏరియాలో డౌన్ టౌన్ కానీ ఎక్కడికన్నా బో యువత ఒక ఆంటీ దగ్గర చూస్తాను. అలాంటివి చెప్తే మాకు రోజుకి ఒక వంద ఆంటీలు చూస్తాం. మీకంటే తెలిసేది ఒక ఉంటుంది కదా. నాకెవరు తెలుసులే, పోవటం గెలిచినామా పడిందా ఎంగినామా వదిలేసినామా అట్లా ఉంటాను. మళ్ళీ ఒక ఆంటీ దగ్గరికి ఒకసారి పోతాం. సరే రా మనకి ఆంటీ జూబ్లీ నుంచి సెంచరీ కొట్టాలి. ఓరే ఈ సెంచరీకి నా చెత్తకోట దండాలు కానీ కాసేపు ఆంటీ కూడా పక్కన పెట్టి ఇక్కడ నువ్వు ఇక్కడ ఇంతకీ పంచి కడుపు దేనికోసం వెయిట్ చేస్తున్నావు అది చెప్పరా నువ్వు. నీకు స్టార్టింగ్ లో చెప్పింది ఏంటి రాగానే? అది కాదు డైరెక్ట్ ఇక్కడ కూడా ఆంటీల కోసమే నేరా. పార్కులో తుప్పల్లో పోయినామా, పంచి ఎగ్గట్టామా, వేసినామా వచ్చినామా అంతే. నీలాంటి కోసం ఓయో పోతే 2000 దెంగెట్టుకోవాలి. పార్కులో 10 రూపాయలు చాలి రే, ఏమనుకుంటున్నావు? మరి మా లాంటి వాళ్ళు పార్క్ వెళ్ళి తిరిగే వాళ్ళు పోజేసిన ఇక్కడ మీలాంటి వాళ్ళకి కిడ్స్ సెక్షన్ ఇక్కడే ఉంది.
పిల్లలు రా మీరు, పిల్లలు రే రే పిల్ల బచ్చాలు పోయి ఇక్కడ ఆడుకోవడానికి ఉంది. ఇది నిజంగా నేను నమ్మకాలే చేతపాటు చేసేపోతే నా పేరు మార్చేసుకుంటాను. చేతపాటు చేద్దరులే కానీ ఒక సెంచరీ అయిపోయి చేస్తారు. ఎవరు రాసుకుంటురా తెల్లే కానీ పంచ చెట్టు